అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నూతన్ కిరణ్ క్రియేషన్స్. ఈరోజు అయితే మేము తోటకూరతో పాటు మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నామండి. తోటకూర అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో ఈరోజు చూడండి మీరు కూడా తోటకూర అండి. ఇదిగో తోటకూర కావాల్సిన పదార్థాలు. తోటకూర, ఆనియన్, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, హాయి బీజలు అండ్ త్రివేణి కూర స్టార్ట్ చేసిందండి. ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అయితే వెలిగించింది. ఇంకా ఇటు పక్కేమో నదిరిసి రైస్ పెట్టింది లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్లో కర్రీ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసింది. తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసింది. పసిపేసింది లైట్గా హాఫ్ స్పూన్. సాల్ట్, గుమగుమలు స్టార్ట్ అయిందండు. గుమగుమలు వస్తున్న స్మెల్. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఎగనిచ్చుకోవాలి. కలర్లో వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ తోటకూర వేసుకోవాలి. త్రివేణి బాగా చేస్తుందండి తోటకూర కర్రీ. ఎక్కువ ఇదే చేయమంటాను తన్ని. చపాతీలోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుంది. మళ్ళీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చేపలు బాగుంటుంది, చాలా బాగుంటుంది. సింగ్ మగ్గించుకోవాలన్నమాట, మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో తర్వాత తోటకూర మగ్గేంత వరకు మనం ఇప్పుడు మామిడికి తురుము పచ్చడి పెట్టుకోవాలనుకున్నాం కదా. సో దానికి ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం అందులోకి. ఇవ్వండి, నేను మామిడికి అన్ని తురుము చేసుకున్నాను అనమాట. తురుము పట్టుకున్నాను మొత్తం ఒకటే తీసుకున్నాను, అంటే మేమిద్దరమే కదా. సో అందుకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఈ మామిడికి అన్ని తురుము పట్టాను. దీనిలోకి సాల్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ కారం, ఆవాలు, మెంతులు అండి. ఇవి దోరగా వేయించుకొని మిక్సీ చేసుకున్నాను అన్నమాట. మిక్స్ చేసుకున్నాను. సో తోటకూర అయితే మగ్గింది కదండి. తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసుకుని కొంచెం కలుపుతాను. మామిడికాయలు కలుపు, తోటకూర అయితే కలుపుతున్నాను కదండి. తోటకూర టమాటా అయితే మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయ తురుముకి కావాల్సింది అంతా కలిపి పెట్టుకున్నాం కదా. కారం, ఉప్పు, ధనియాలు, ఆవాలు, అంటే ధనియాలు, మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సింది అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. దీనికి పోపు
పోపెట్టుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసానండి పోప్కి. సో ఇవైతే రోజు ఉండాల్సిందేనండి మార్నింగ్. సో కీర, బీట్రూట్, క్యారెట్, సో వీటితో పాటు కొన్ని నట్స్ ఏదో ఒకటి తింటామండి. బేసిక్గా ఏంటంటే టిఫిన్స్ అయితే తీసుకోండి, టిఫిన్స్ వేసి ఆపేసాం ఇంకా ఓన్లీ ఇంకా కర్రీసు. మూడు పూట్ల భోజనమేనండి, మూడు పూట్ల భోజనం. సో మూడు పూట్ల భోజనం తింటాము. సో టిఫిన్స్ అయితే ఆపేసాము ఎందుకంటే ఈ టిఫిన్స్ తినడం కానీ గ్యాస్ ట్రబుల్ అయిపోతుందండి. సో ఎక్కువ కాలం బతకాలి కదండి, మనసు జన్మించిన తర్వాత ఎక్కువ కాలం బతికి ఒక మంచి మనిషి చేసి చచ్చిపోవాలండి, అంతే కదండి ఈ జన్మకి. సో ఆ విధంగా ఎక్కువ కాలం బతకడానికి మనం కొంచెం ఆరోగ్యం, హెల్త్ హెల్త్ సంబంధించిన కొన్ని కేర్ తీసుకుని, సో ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలని సో నిర్ణయించుకున్నామండి మేము. ఎండుమిర్చి, సో ఇటు పక్కేమో కర్రీ రెడీ అవుతుందండి. మళ్ళీ ఇటు పక్క తోటకూర కర్రీ రెడీ అవుతుంది. ఇటు పక్కేమో మామిడికాయ తురుము పచ్చడి అండి కావాల్సింది. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇటు పక్క. రెండు బాగానే ఉంటాయండి మనకి. సమ్మర్ కదా ఇంకా మామిడికాయలు వచ్చినాయి, పచ్చి మామిడికాయలు వస్తాయి కదా, మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు అందరూ. సో కొంత డిఫరెంట్గా ఇలా ట్రై చేసుకోండి, తురుము మామిడికాయ తురుము పెట్టుకొని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు పచ్చడిలాగా కాకుండా ముక్కలు, పచ్చడి ముక్కలు కాకుండా ఇలా తురుములాగా చేసుకొని పచ్చడి బాగుంటుందండి. సీమటా పక్కలు వెళ్ళినట్టు వెళ్తాయండి. ఇది ఎందుకు కరివేపాకు వేస్తే మటుకు నూనెలో మామూలుగా ఉండదు ఏమారా, దూరంగా ఉండాలండి. ఇలా కొంచెం దాంట్లో వేగిన తర్వాత, నూనెలో వేగిన తర్వాత బయటికి తీసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పచ్చట్లో వేసేసుకోవడమేనండి. ఇంకా ఆల్రెడీ తను పచ్చడి రెడీ చేసి పెట్టుకుంది. మగ్గింది కదండి, తర్వాత కారం వేద్దామండి. కారం అయితే మగ్గనైద్దామండి. కారం అయితే మగ్గింది కదండి, సో తర్వాత ఒక చుక్క వాటర్ పోసుకుందాం. తోటకూర అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా జస్ట్ ఇంకా 2 మినిట్స్లో ఇంకా దించేస్తుంది. సో తోటకూరతో పాటు కొంచెం ఆలు ఫ్రై చేస్తుందండి. సో ఈ ఆలు ఫ్రైస్కి త్రివేణి మైదాపిండి, కార్న్ ఫ్లవర్, తర్వాత అల్లం, ధనియాల పొడి, ఉప్పు, కారం అండి.
సో ఈ ఫైవ్ ఐటమ్స్ వేసేసి కలుపుకుంటే ఈ ఫ్రైస్ చాలా రుచికరంగా వస్తాయండి, చాలా బాగుంటాయి. సో తను నేను ఎప్పుడు చేయమని అడుగుతాను. సో ఈరోజు చేసింది ఫైనల్గా, చాలా బాగుంటాయి ఈ ఫ్రైస్ ఇలా కలుపుకుని తింటా. మీరు అల్లం అల్లం వేయటం వలన దీనికి ఆ టేస్ట్ సూపర్ నడుస్తుందండి. అల్లం అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు ఒకసారి ట్రై చేయండి మీకు కుదిరితే. వంట అయితే అయిపోయిందండి ఫైనల్గా. ఇంకా ఇప్పుడు ట్రై రుచి ట్రై చేస్తాము, ఇంకా అన్నీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాము, చూద్దాం. సో వేడి వేడిగా ఉందండి అన్నం, అన్నీ ఫ్రెష్గా చేసుకొని తినడమేనండి. ఇంకేం చేస్తాం మనం, అప్పుడప్పుడు వండుకోవటమే అన్నం తినాలనిపించినప్పుడు. పచ్చడి అయినాయి, పచ్చడి తిరిగి ఒక్కరై ఆకుకూర ఆలు ఫ్రై. ఫస్ట్ అయితే పచ్చడి ట్రై చేస్తానండి, మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి మామూలుగా ఉండదు దేవారంగా. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, అలా జలం. సూపర్ ఉందండి, ఇంకా నేను తినాలి ఆపై.